శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జీవితంలో అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు సకల సంపదలు కలగాలంటే తరతరాలు సంపదలతో విరాజిల్లాలంటే మంత్రశాస్త్రంలో చెప్పబడినటువంటి సువర్ణ కమలహాసిని మంత్రాన్ని ఏ విధంగా జపించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మంత్రశాస్త్రంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి శక్తివంతమైన మంత్రాలు చెప్పడం జరిగింది. వాటిలో చాలా శక్తివంతమైన మంత్రం సువర్ణ కమలహాసిని మంత్రం. ఈ సువర్ణ కమలహాసిని మంత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఎవరైతే ఈ సువర్ణ కమలహాసిని మంత్రాన్ని 40 రోజుల పాటు రోజు సాయంకాలం పూట సంధ్యాదీపం వెలిగించిన తర్వాత రోజుకి 11 సార్లు చెప్పని చదువుతారో వాళ్ళకి 40 రోజులు పూర్తయిన తర్వాత తొందరలోనే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. ఐశ్వర్యము భోగభాగ్యాలు సకల సంపదలు కలగటంతో పాటుగా తరతరాలు తిన్నా సరే తరగని ఆస్తి భవిష్యత్తులో లభించడానికి కూడా ఈ సువర్ణ కమలహాసిని మంత్రం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది. ఈ మంత్ర జపం ఎలా చేయాలంటే రోజు సాయంకాలం పూట ఆడవాళ్ళు పూజామందిరంలో సంధ్యాకాలంలో దీపం పెట్టాలి. అలా దీపం పెట్టిన తర్వాత ఇంటి యజమానైనా సరే యజమానురాలైనా సరే ఎవరైనా సరే శ్రీ మహాలక్ష్మీదేవికి కుంకుమతో పూజ చేస్తూ ఈ సువర్ణ కమలహాసిని మంత్రాన్ని 11 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే సౌమ్య భోగ్య మహాభాగ్య భోగిని భాగ్యదాయిని సుసౌధ కనక ప్రఖ్య సువర్ణ కమలహాసిని. ఇది మంత్రం, చాలా శక్తివంతమైన మంత్రం. మంత్రం ఇంకొకసారి జాగ్రత్తగా గమనించండి. సౌమ్య భోగ్య మహాభాగ్య భోగిని భాగ్యదాయిని సుసౌధ కనక ప్రఖ్య సువర్ణ కమలహాసిని. ఈ మంత్రాన్ని సంధ్యాదీపం పెట్టిన తర్వాత లక్ష్మీదేవి ఫోటో కుంకుమతో పూజ చేస్తూ 11 సార్లు చదువుకోవాలి. ఇలా 40 రోజుల పాటు చేయాలి. ఆడవాళ్ళైతే మధ్యలో ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బంది 4 రోజులు విడిచిపెట్టి 40 రోజుల పాటు లెక్క పెట్టుకొని ఈ మంత్రం చదువుకోవచ్చు. 40 రోజులు పూర్తయిన తర్వాత లక్ష్మీదేవికి ఏ కుంకుమతో అయితే పూజ చేశామో ఆ కుంకుమని రోజు బొట్టులాగా పెట్టుకోవాలి. యజమాని యజమానురాలు ఇద్దరూ కూడా ఆ కుంకుమని బొట్టులాగా పెట్టుకోవాలి. ఇలా చేస్తే విశేషంగా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సకల సంపదలు కలుగుతాయి. 40 రోజులు మంత్రజపం పూర్తయిన తర్వాత ఒకసారి ఎక్కడైనా సరే దగ్గరలో లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి లక్ష్మీదేవికి పుష్పాలతో అర్చన చేయించుకోండి. లక్ష్మీదేవి అర్చనకు ఉపయోగించినటువంటి ఆ పుష్పాలలో కొన్ని పుష్పాలు తెచ్చి మీరు బీరువాలో దాచిపెట్టండి. ఆ పుష్పాలు వాడిపోయే వరకు బీరువాలోనే ఉంచండి. పుష్పాలు వాడిపోయిన తర్వాత ఆ పుష్పాలు తీసుకుని వెళ్ళి ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయండి. ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించండి. ఇలా సువర్ణ కమలహాసిని మంత్రాన్ని జపించుకోవటం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే 40 రోజులు ఈ మంత్ర జపం చేసేటప్పుడు లక్ష్మీదేవికి పాలు నైవేద్యం సమర్పించండి. పాలు నైవేద్యం సమర్పించి ఆ తర్వాత కుటుంబంలో సభ్యులందరూ ఆ పాలు ప్రసాదంగా స్వీకరించండి. ఈ మంత్రాన్ని 40 రోజుల పాటు జపించినప్పటికీ ఒక్కొక్కసారి పెద్దగా ప్రయోజనం కొంతమందికి జాతక దోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు కనిపించదు. అలాంటి పరిస్థితుల్లో జాతక దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు 40 రోజుల తర్వాత కూడా పెద్దగా ప్రభావం కనిపించకపోయినట్లయితే 90 రోజుల పాటు ఈ మంత్ర జపం చేయండి. 90 రోజులు చేస్తే మాత్రం జాతకంలో ఎంత తీవ్రమైన దోషాలున్నా సరే ఈ సువర్ణ కమలహాసిని మంత్రం యొక్క ప్రభావం అనేది మీకు బాగా కనిపిస్తుంది. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సకల సంపదలు లభించడానికి ఈ మంత్ర జపం విశేషంగా సహకరిస్తుంది. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్లో చెప్పబడే వీడియోస్ అన్ని చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.